వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పూర్ణచార్య స్వామి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసిన మొక్కలు అసలు ఏంటంటారు? మనం చాలా రకాల మొక్కలు తెచ్చి ఇంటి చుట్టూరు పెట్టుకుంటూ ఉంటాము, కానీ కొన్ని మొక్కలు మాత్రం మనం అంటే దేవతా వృక్షాలకు సంబంధించిన కొంతమంది ఇంట్లో చూస్తూ ఉంటాము. అసలు ఆ దేవతా వృక్షాలు అంటే ఏంటి? మనం ఎక్కడ పెంచాలంటారు గురువు గారు? అది మన శాస్త్రంలో ప్రతి ఒక్క ఇంటిలో ఉండవలసినటువంటి మొక్కలు కొన్ని మనకు మహర్షులు సూచించారు. అందులో ఇవి, ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని గనక చూసుకున్నట్లయితే, వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం కానివ్వండి, వ్యవహారాల రీత్యా కానివ్వండి, మనం ఎన్నో ప్రాంతాలు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం. అవును గురుగారు. సో వాటి వల్ల కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇంట్లోకి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో ఏమిటి ఈ రకమైనటువంటి, నేను చెప్పేటువంటి మొక్కలు గనక మన ఇంటి ఆవరణలో గనక పెంచుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా, అలాగే ఆ మొక్కల పెంపకం పూర్వకంగా ధనాభివృద్ధి కలుగుతుంది, అలాగే మనకు సహజ సిద్ధంగా ప్రాణవాయువు వస్తుంది. సో ఆరోగ్యవంతులుగా ఉంటారు, అలాగే ధనాభివృద్ధి కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సో తప్పకుండా ఇంటి యొక్క ఆవరణలో ఉండాల్సినటువంటి 5 మొక్కల గురించి తెలుసు. మొదటగా ప్రతి ఒక్క ఇంటిలో ఈ యొక్క మొక్క కంపల్సరీగా ఉంటుంది. అది ఏమిటి? తులసి. మొదటగా ఉండవలసింది తులసి. ప్రతి నిత్యము కూడా మనం తులసి దేవికి అర్చన చేస్తూ ఉంటాము. చక్కగా స్త్రీలందరూ కూడా వేకోజామునే లేచి చక్కగా తులసి చెట్టుకు నీళ్ళు అర్పించుకుంటూ చక్కగా ధూపదీప నైవేద్యములు తులసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. తులసి ముఖ్యమైనటువంటిది. అయితే ఈ తులసిలు 2 ఉన్నట్లయితే చాలా బాగుగా ఉంటుంది. ఏమిటా తులసి? లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. కృష్ణ తులసి నీలి రంగు గల వర్ణములో ఏమిటి ఉంటూ ఉంటుంది. వీటిని చాలా సులభంగా గుర్తుపట్టవచ్చును. కాబట్టి లక్ష్మీ, కృష్ణ తులసి ఈ 2 కలిసి ఉన్నట్లయితే ఇంట్లో అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, అలాగే తులసిలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుగా ఉంటాయి. సో కాబట్టి తులసి తప్పకుండా ఇంటి యొక్క ఆవరణలో ఉండాల్సినటువంటి మొక్క. ఇక 2వది గనక చూసుకున్నట్లయితే కలబంద. కలబంద గృహం యొక్క ఆవరణలో కంపల్సరిగా ఉండవలసినటువంటి మొక్క. ఇది చాలా ఔషధ గుణములు కలిగినటువంటిది. సో ఇది మనకు ఆరోగ్యపరంగా కూడా బాగుగా పనిచేస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా మనకు మహర్షులు గృహ సముదాయంలో తప్పకుండా ఉండాల్సినటువంటి మొక్క అని చెప్పారు. అలాగే దీనివల్ల ఉపయోగం ఏమిటి అని అంటే నెగిటివ్ ఎనర్జీని రాకుండా చూస్తుంది, అలాగే దుష్టశక్తి కానివ్వండి, గ్రహదోషములు కానివ్వండి, అలాగే ఏమిటి నరఘోష ప్రభావాన్ని ముఖ్యంగా త్రిప్పి కొడుతుంది. కాబట్టి అలాగే కొందరి యొక్క గృహ ఆవరణలో గుమ్మం దగ్గర చూసుకున్నట్లయితే కూష్మాండంతో పాటు దృష్టిదోషం పోవడానికి కలబందను కూడా కడుతూ ఉంటారు. అవును గురువుగారు. సో కాబట్టి దృష్టిదోషాన్ని కూడా తొలగింపజేస్తుంది. కాబట్టి గృహ సముదాయంలో తప్పకుండా కలబంద కూడా ఉండి తీరవలసిందే. ఇక 3వది గనక చూసుకున్నట్లయితే మనీ ప్లాంట్. తప్పకుండా అందరూ కూడా ఈ ప్రస్తుత పరిస్థితులలో అందరూ మనీ ప్లాంట్ కూడా పెంచుతూ ఉన్నారు. సో ఇది మంచి రావాల్సినటువంటి ధనాన్ని సకాలంలో వచ్చేటట్టుగా ఒక అయస్కాంత పవర్ లాగా మనకు యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే అందరూ చేసేటువంటి తప్పు ఏమిటి అనగా, ఈ మనీ ప్లాంట్ కింది నుండి పైకి పారుతూ వెళ్ళాలి. కానీ ఇది ఎప్పుడైతే అధోముఖంగా కిందికి వస్తుందో ఇంట్లో ఆర్థికంగా స్థిరం ఏది ధనం అనేటువంటిది స్థిరంగా నిలకడ ఉండదు. కాబట్టి మనీ ప్లాంట్ కూడా గృహ ఆవరణలో ఉండేటట్టుగా చూసుకోండి. అది కింది నుండి పైకి పారేటువంటి విధంగా చూసుకున్నట్లయితే మంచి లక్ష్మీ ప్రాప్తి, ధనాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. ఇక 4వది తమలపాకు. తమలపాకు విశేషంగా చూసుకున్నట్లయితే మనకు గ్రహదోషాలను తొలగింపజేస్తుంది, అలాగే ఔషధీ గుణములు కలిగినటువంటిది, అలాగే దేవతార్చనలకు కూడా విశేషంగా నాగవల్లి పత్రం అని చెప్పి పిలుస్తారు. నాగవల్లి పత్రం అంటే తమలపాకు. కాబట్టి విశేషంగా దేవతార్చనలకు పనిచేస్తుంది, మనం తాంబూలం ఇవ్వడానికి పనిచేస్తుంది, అలాగే విశేషంగా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది,
అలాగే విశేషమైనటువంటి పూజా సంబంధిత ద్రవ్యాలలో విరివిగా వాడుతూ ఉంటాం. అలాగే ఔషధి గుణములు కలిగినటువంటిది కాబట్టి మన యొక్క గృహ సముదాయంలో తమలపాకు కూడా ఉండి తీరవలసిందే. ఇక ఐదవది గనక చూసుకున్నట్లయితే పసుపు మొక్కలు కూడా ఉండవలసిందే. ఈ పసుపు ఉన్నట్లయితే అఖండంగా లక్ష్మీ ప్రాప్తిని కలగజేస్తుంది, అలాగే సకల ఔషధి గుణములు కలిగినటువంటిది, ప్రాణవాయువును అందజేస్తుంది, ఆక్సిజన్స్ లెవెల్స్ ఉంటాయి. సో వీటి పూర్వకంగా కూడా గమనించినట్లయితే ఏమిటి, ఐదవదైనటువంటి పసుపు మొక్కను కూడా ఇంట్లో గృహ సముదాయంలో గనక పెంచుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి, ధనాకర్షణ ఉంటుంది, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గృహంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీని రాకుండా చూస్తుంది. అలాగే దుష్టశక్తి కానివ్వండి, గ్రహదోషములు కానివ్వండి, అలాగే ఏమిటి నరఘోష ప్రభావాన్ని ముఖ్యంగా త్రిప్పి కొడుతుంది కాబట్టి. అలాగే కొందరి యొక్క గృహ ఆవరణలో గుమ్మం దగ్గర చూసుకున్నట్లయితే కూష్మాండంతో పాటు దృష్టిదోషం పోవడానికి కలబందను కూడా కడుతూ ఉంటారు గురువుగారు. సో కాబట్టి దృష్టిదోషాన్ని కూడా తొలగింపజేస్తుంది కాబట్టి గృహ సముదాయంలో తప్పకుండా కలబంద కూడా ఉండి తీరవలసిందే. ఇక మూడవది కనుక చూసుకున్నట్లయితే మనీ ప్లాంట్. తప్పకుండా అందరూ కూడా ఈ ప్రస్తుత పరిస్థితులలో అందరూ మనీ ప్లాంట్ కూడా పెంచుతూ ఉన్నారు. సో ఇది మంచి రావాల్సినటువంటి ధనాన్ని సకాలంలో వచ్చేటట్టుగా ఒక అయస్కాంత పవర్ లాగా మనకు యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే అందరూ చేసేటువంటి తప్పు ఏమిటి అనగా ఈ మనీ ప్లాంట్ కింది నుండి పైకి పారుతూ వెళ్ళాలి. కానీ ఇది ఎప్పుడైతే అధోముఖంగా కిందికి వస్తుందో ఇంట్లో ఆర్థికంగా స్థిరం ఏది ధనం అనేటువంటిది స్థిరంగా నిలకడ ఉండదు కాబట్టి మనీ ప్లాంట్ కూడా గృహ ఆవరణలో ఉండేటట్టుగా చూసుకోండి. అది కింది నుండి పైకి పారేటువంటి విధంగా చూసుకున్నట్లయితే మంచి లక్ష్మీ ప్రాప్తి, ధనాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. ఇక నాలుగవది తమలపాకు. తమలపాకు విశేషంగా చూసుకున్నట్లయితే మనకు గ్రహదోషాలను తొలగింపజేస్తుంది, అలాగే ఔషధి గుణములు కలిగినటువంటిది, అలాగే దేవతార్చనలకు కూడా విశేషంగా నాగవల్లి పత్రం అని చెప్పి పిలుస్తారు. నాగవల్లి పత్రం అంటే తమలపాకు కాబట్టి విశేషంగా దేవతార్చనలకు పనిచేస్తుంది, మనం తాంబూలం ఇవ్వడానికి పనిచేస్తుంది, అలాగే విశేషంగా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది, అలాగే విశేషమైనటువంటి పూజా సంబంధిత ద్రవ్యాలలో విరివిగా వాడుతూ ఉంటాం, అలాగే ఔషధి గుణములు కలిగినటువంటిది కాబట్టి మన యొక్క గృహ సముదాయంలో తమలపాకు కూడా ఉండి తీరవలసిందే. ఇక ఐదవది గనక చూసుకున్నట్లయితే పసుపు మొక్కలు కూడా ఉండవలసిందే. ఈ పసుపు ఉన్నట్లయితే అఖండంగా లక్ష్మీ ప్రాప్తిని కలగజేస్తుంది, అలాగే సకల ఔషధి గుణములు కలిగినటువంటిది, ప్రాణవాయువును అందజేస్తుంది, ఆక్సిజన్స్ లెవెల్స్ ఉంటాయి. సో వీటి పూర్వకంగా కూడా గమనించినట్లయితే ఏమిటి ఐదవదైనటువంటి పసుపు మొక్కను కూడా ఇంట్లో గృహ సముదాయంలో గనక పెంచుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి, ధనాకర్షణ ఉంటుంది, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గృహంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం.